హాయ్ గైస్, అందరికి నమస్కారము. నేను ఆఫ్రికా పోతున్నాను. టోపేష్ గారు ఉన్నాడు కదా, ఆ టోపేష్ గారి మీద ఎవరికైతే అభిమానం ఉందో ఆటోమేటిక్గా వీడు కూడా జెన్యున్ అనుకుంటారు, వీనికి కూడా ఫాలో చేసింది అనమాట. ఇప్పుడు నేను ఉన్న కార్లో పోతున్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి రా బాబు, కార్లో పోతున్నా. నీ కంటెంట్లో దమ్ము లేదు కాబట్టి నేను చూస్తలేడు. వాడు నీ కంటెంట్లో దమ్ము ఉందా? లేదు కదా. ఎందుకురా మీకు ఛానల్స్ ఎడుపుకులేరా? ఎందుకురా మీకు ఛానల్స్ డిలీట్ చేస్తే కానీ బొక్క మీకు మీకు అంటే దమ్ము లేదు ఎదవా కంచెలో పోతున్నా చోట్ల జరుగురి అమ్మ. నేను ఏదో మాట్లాడుకుంటే ట్రాఫిక్లో మర్చిపోయినా. కాదురా టోపేషిగా, ఇప్పుడు నువ్వు ఒక వీడియోలో ఒక విధంగా ఇంకో వీడియోలో ఇంకో విధంగా ఎందుకురా మాటలు మారుస్తావు? నాకు అర్థం కాలేదు. వాడి ఎవడే అడిగినా నేను వాడి ఒక్కసారి మాట్లాడాను అంతే. వాడు ఎవడో వాడు నాకు అసలు తెలియదు. వాడు బయట ఇంటర్వ్యూలలో నా దోస్తు అని చెప్పుకుంటున్నాడు. ఓపెన్ కంగ్నమ్ స్టార్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు టాపిక్ ఏంటంటే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. పాయింట్ ఏంటంటే, మనము ఒక రైడ్ చేయాలంటే చాలా కష్టమైన రైడ్ ఇది, చాలా ఖర్చుతో కూడుకుంది. కష్టం అంటే నేను పడతా, కానీ ఖర్చు అయితే మీరు చూసుకోవాల్సిందే. మీరు ఒక చేయండి అని చెప్పి మనం ఒక రైడర్ పెట్టిండు. అదే సైకిల్ మీద పోయేటోనికి మనోడు ఈ ఉన్నాడు కదా, సో అది ఆల్రెడీ సపోర్టింగ్ వీడియో పెట్టిండు, 240,000 నేను ఇస్తున్నాను అని చెప్పేసి. ఇదే జఫాగాడు ఎవడైతే ఉన్నాడో టోపీగాడు, ఆ టోపీగాడు ఒక వీడియోలో ఏమన్నాడంటే, ఒరే మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తుండ్రు కదా, మీరు మీ ఖర్చులు ఎలా తీసుకునే అంత యూట్యూబ్ అనేది రెవెన్యూ జనరేట్ చేస్తలేదు అనుకో, మరి ఎందుకురా ఛానల్స్ మీ కంటెంట్లో బలం లేదని దాని అర్థం అని చెప్పిండు. ఇప్పుడు ఈడెవడైతే సైకిల్ మీద పోయేటోడు ఉన్నాడో వాడు ఆల్రెడీ ఏమని పెట్టిండు వీడియో. హాయ్ గాయస్, అందరికీ నమస్కారము, నేను ఆఫ్రికా పోతున్నాను అని చెప్పేసి పెట్టిండు కదా. ఫస్ట్ ఏం చేసిండు, రీచ్ పెంచిండు మనోడు. ఏం చేసి, ఈ టోపీ గాడు ఉన్నాడు కదా, ఈ టోపీ గానికి కాంటాక్ట్ అయిపోయి నువ్వు నాకు పైసలు ఇస్తే అటు బిఎస్వైని వచ్చేసేయచ్చు, సేమ్ రైడ్ నేను కూడా చేస్తున్నా కదా, సో మనకి వ్యూస్ రావు నాకే వస్తాయి వ్యూస్, అండ్ నువ్వు అనుకున్నది కూడా అవుతుంది అని చెప్పేసి మనోడు ఏం చేసిండు, ఈ టోపీ గానికి కాంటాక్ట్ అయిపోయిండు. అండ్ వీడు మోర్ ఓవర్ వీడు కూడా కొన్ని ఐడియాలు ఇచ్చిండు అనుకోండి టోపీ గానికి. ఇచ్చిన తర్వాత మెల్లగా రీచ్ పెంచిండు. ఎట్లా, వీనికి కాంటాక్ట్ అయ్యి రీచ్ పెంచేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క వీడియో 400,000, 500,000 ఫస్ట్ వీడియో అట్లా పోయింది, దాని తర్వాత రీచ్ పెరిగింది. ఇక ఆటోమేటిక్గా మనోడు ఏ మస్తు మంది వచ్చేసారు, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉంటారు, సో నేను ఉండరా నాయన, మా ఏం కార్లు నడపడానికి రాదు, లౌడ నడపడానికి రాదు, పిచ్చిలా చూడు, ఒక్కొక్కరు వేచిలా చూడుకుంటారు రోడ్ల మీద. ఆటోమేటిక్గా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేసిండ్రు, సో వ్యూవర్షిప్ పెరిగేసింది. ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఈ టోపీగాన్ మీద టోపేష్ గారు ఉన్నాడు కదా, ఆ టోపేష్ గారి మీద ఎవరికైతే అభిమానం ఉందో ఆటోమేటిక్గా వీడు కూడా జెన్యున్ అనుకుంటారు, వీనికి కూడా ఫాలో చేసిండ్రు అనమాట. ఇప్పుడు క్యాష్ చేసుకోవాలి దీన్ని. ఎట్లయినా మనకి యూట్యూబ్ నుంచి 3,000, 4,000 వ్యూస్ కానీ ఎక్కువ లేవు. కావాలంటే పాత వీడియోలు చూడండి, అవి రావు. నెలకు 5,000, 6,000 నెలకు 5,000-6,000 కూడా గగనం పక్కన పెట్టేసేస్తే పెట్రోల్ లేదు నా దాంట్లో. రావురా బిల్లే, రా ముడ్డల 6,000 కొడుతున్నాం మీ జాతరం దేంగా. నెలకు 3,000-4,000 కూడా చక్కగా రావన్నమాట. ఇక 3,000-4,000 కూడా ఏం పని చేస్తాడు మనోడు. ఇక సైకిల్తో కుడి కాకపోతే బైక్ కొనుక్కొని పెట్రోల్ పోసుకొని నడిపిస్తాడు. వీళ్ళ దగ్గర పైసలు లేవు కాబట్టి సైకిల్ మీద రైడ్లు చేస్తున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వేస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్న కార్లో పోతున్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయిరా బాబు, కార్లో పోతున్నా పెట్రోల్ పోసుకొని పోతా, నా దగ్గర డబ్బులు లేకపోతే బైక్ మీద పోతా. ఇక లేదు నా దగ్గర డబ్బులే లేవు అనుకో, సైకిల్ మీద లేదు నేను ఎందుకు. ఇప్పుడు వీళ్ళు సైకిల్ మీద తిరుగుకుంటా నేను సైకిల్ రైడర్ని, ఓకే పర్లేదు. నీ కంటెంట్లో దమ్ము లేదు కాబట్టి నేను చూస్తలేడు వాడు. నీ కంటెంట్లో దమ్ము ఉందా? లేదు కదా. అలాంటప్పుడే నేను చూస్తలేను. మరి నీకెందుకు యూట్యూబ్ ఛానల్ తీసేసేయి, డిలీట్ చేసేసేయి. నువ్వు ఎసరే బెట్టింగ్ ప్రమోషన్లు అయినా సరే వ్యూవర్షిప్ ఎందుకు తగ్గింది నీకు? నీ కంటెంట్లో దమ్ము లేదు. మీ అన్నయ్య చెప్పిండు కదా టోపేష్ గాడు, టోపేష్ గాడు చెప్పిన టీను ఎందుకురా మీకు ఛానల్స్ ఎడుపుకులేరా? ఎందుకురా మీకు ఛానల్స్ డిలీట్ చేస్తే కానీ బొక్క మీకు మీకు అంటే దమ్ లేదు ఎదవా అన్నాడు కదా, అది ఫాలో అయిపో.
అర్థమవుతుందా? నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం ఒకరిని దొక్కేయాలనుకుంటే కర్మ రిటర్న్ ఖచ్చితంగా కొడుతుంది. కర్మ సిద్ధాంతం నువ్వు కూడా నమ్ముతావు. నువ్వు, నాకు తెలియదు నువ్వు ఏ మతానికి చెందినవు, నువ్వు ఏ మతానికన్నా చెందినవే, కానీ మొదటి వాడు కడపటి వాడు అవుతాడు, కడపటి వాడు మొదటి వాడు అవుతాడు. దాని అర్థం ఏంది? మీ గ్రంథం నుంచే చెప్తున్నా, దాని అర్థం ఏంది? కర్మ సిద్ధాంతం అది రిటర్న్ ఖచ్చితంగా తగులుతుంది అనేసి. ఓకే, హైదరాబాద్లో ముడ్డల ట్రాఫిక్ మొత్తం ఎక్కువ, చాలా ఎక్కువైపోయింది. ఎక్కడి నుంచి పోతుంది జరుగురి అమ్మ, నేను ఏదో మాట్లాడుకుంటే ట్రాఫిక్లో మర్చిపోయినా. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమంటాడంటే నా దగ్గర డబ్బులు లేవు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, మీరే దయచేసి మీరే నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అని వేసి చెప్పి జనరల్ దగ్గర పైసలు దిగి కూడా స్టార్ట్ చేసిండు. ఇప్పుడు నువ్వు నీ పైచాచిక ఆనందం కోసము, నువ్వు నీ సొంత స్వలాభం, నీ శరీరం సుఖం కోసము ఆ దేశం ఈ దేశం తిరిగాలి అని చెప్పి నీ మైండ్లో ఉన్నది. చాలామంది టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే చాలా ఇష్టం, అఫ్కోర్స్ నాకు కూడా, కానీ నాకు ఉన్నంత వరకే తిరుగుతా, లేనంత వరకు వదిలేసుకుంటా. ఇప్పుడు నువ్వు సైకిల్ మీద నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి ఎందుకు నీ మీద సింపతి ఎందుకు చూపించాలి? సైకిల్ మీద తిరుగుతే తిరగలేకపోతే లేదు, నీకు ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ మట్టుకు తిరుగు, మంచిగా ఉండు. అంతేగాని నువ్వు ఆఫ్రికా రైడ్ చేయడానికి జనాలను పైసలు ఎందుకు అడుగుతున్నావు? నీకేం అవసరం ఉంది? నువ్వు ఇప్పుడు రేపు పొద్దున నీ 1,00,000 రూపాయలు జనాలకు పంచుతావా? లేకపోతే నీకు మెడల్స్ వస్తాయి, ఆ మెడల్స్ ఏమైనా తీసి జనాలకు ఏమైనా తగలేస్తావా? ఏవు కదా. ఎందుకు వేయాలి నీకు పైసలు? ఎందుకు వేయాలి? కాదు గాయస్, ఈ అబ్బాయి ఏమంటాడంటే నేను ఇట్లా ఆఫ్రికా రైడ్ చేసేది ఉంది, నాకు పైసలు వేయండి అనేసి అంటుండే. నాకు అర్థమవుతలేదు, నువ్వు తిరుగుతా, ఇప్పుడు నాకు తిరగాలనిపించింది అనుకో, నేను పోయి తిరుగుతా, నా కళ్ళతో చూపిస్తాను. మీ కళ్ళతో ఏం చూపిస్తారు? మీ కళ్ళతో మీరు చూసి ఎంజాయ్ చేస్తారు నేత్రానందం, మీకు నచ్చిన హోటల్స్ ఉంటారు, నచ్చిన ఫుడ్ తింటారు మంచిగా, మీ కళ్ళతో మేమేం చూడాలి? కాదురా టోపేషిగా, ఇప్పుడు నువ్వు ఒక వీడియోలో ఒక విధంగా, ఇంకో వీడియోలో ఇంకో విధంగా ఎందుకురా మాటలు మారుస్తావు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ కంటెంట్లా, ఇప్పుడు ఒకటి చెప్పిండు సమ్ బ్లాగర్, ఆయన యూట్యూబ్లో వీడియో పెట్టిండు, ప్రేడ్ ప్రమోషన్స్ అనేది కింది కోసం చేస్తారు, అందులో శాలరీలు వెళ్ళాయి, యూట్యూబ్ నుంచి వెళ్ళచ్చు రెవెన్యూ అంటే. మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రాకపోతే కనుక మీరు అసలు ఎందుకు ఆ ఛానల్స్ పెట్టి, మీ కంటెంట్లో దమ్ము లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఆ కంటెంట్లో దమ్ము లేదు కాబట్టి దానికి పైసలు వస్తలేవు కదా, వ్యూస్ వస్తలేవు కదా, మా కంటెంట్లో దమ్ము ఉంది కాబట్టి మాకు వస్తున్నాయి. ఇప్పుడు వాడిని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నీ సొంత స్వలాభం కోసం టోపేషియా బయాసర్ని యాదో రైడ్ని ఆపాలి, పేడ్ ప్రమోషన్స్ ఆపేస్తే మనోనికి రెవెన్యూ రాదు, ఇక ఇంటర్నేషనల్ రైడ్లు చేయలేడు అని చెప్పేసి నువ్వు నీ దిమాగ్లో ఉన్నదన్నమాట. ఇంత ఇంత దళిద్రుడు ఏందిరా నువ్వు, నాకు అర్థం కాదు. అరే నీ మెయిల్స్ మాత్రం మస్తు ఫన్నీగా ఉన్నాయిరా, పుసుకునే నీ మెయిల్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేసిందనుకో, ప్రూఫ్ అడుగుతారు, నేను స్క్రీన్ మీదే పెడతా, నువ్వేమో పెట్టొద్దు అని చెప్పినావు. నేను నీకు ఎందుకు పెడతలేదు తెలుసా? ఒకవేళ నేను పెట్టినా అది ప్రోటాన్ మెయిల్ నుంచి వెళ్ళి చేసినావు. ప్రోటాన్ మెయిల్ నుంచి వెళ్ళంటే ఆయననే పంపించిండు అని, ఆఫీషియల్ మెయిల్ అయ్యడా ఆయననే పంపించిండు అని, ఏంది ప్రూఫ్ అని చెప్పి మళ్ళీ ఈ పూగాలు మళ్ళీ అదే అంటారు. మీ ఫాలోవర్స్ అందరు కూడా దానికి గ్యారంటీ ఏంది అది అనేసి మాట్లాడతారు. కానీ నువ్వన్నా నాకు తెలుసు కదరా. సరే ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అని చెప్పినవురా మెయిల్లా, లైవ్లో ఏమని చెప్పినారో, వాడి ఎవడే వాడి ఆడికి అడిగినా, నేను వాడి ఒక్కసారి మాట్లాడాను అంతే, వాడు ఎవడో వాడు, వాడు నాకు అసలు తెలియదు, వాడు బయటనే బయట ఇంటర్వ్యూలో నా దోస్తు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పినావు. గాడిదే అరే ఉడుం పట్టు పట్టినట్టు పడతా నేను, అర్థమవుతుందా? అరే బయాసన్ని యాదవ్కి నాకు ఎటువంటి సంబంధం లేదురా, ఫస్ట్ ఒకటే చెప్తున్నా, బుద్ధ దింగించుకోర్రి, మీరు బుద్ధ దింగించుకోర్రి. డైరెక్ట్ ఆ పేడ్ ప్రమోషన్ల మీద లౌడ్ అలాస్కర్ నేను చేస్తున్నాను, ఆ పేరు నా సుల్లి చేస్తున్నాను నేను పేడ్ ప్రమోషన్స్ ముడ్డగాండ్ల మీద. ఇప్పుడు నాతో కొట్లాడు, నన్ను లైవ్లో గుంజి నాతో పర్సనల్గా ఫైట్ చేద్దామని చూసినాను, ఎరిపోకుని చేద్దామని చూసినాను, గుద్ద దెంగేసినా మొత్తం. అరే నీకు లిటరల్ ఉచ్చబడుతుందని నీకు తెలుసు నాకు తెలుసు, అవునా కాదా? సమరమా సంధ్య, దీనికి ఫుల్ స్టాప్ పెడదామంటే రేమో పెడదాం. ఒకటే నా డిమాండ్, బయాసన్ యాదవ్ గూగుల్కి గెలకకు. ఓకే, రెండో విషయం వేదాంత్కి లైవ్లో సారీ చెప్పేసి, సారీ బ్రో ఇట్లా నాకు నోర్జారుడు ఎక్కువ తెలుసు కానీ నీకు సారీ అని చెప్పేసి. మూడోది మీ అమ్మకు, మా అమ్మకు రేషన్ కార్డు ఎక్కువనే పంపిస్తున్నా అని చెప్పినావు. అంటే నువ్వు రేషన్ కార్డు కొంచెం ఎక్కువ పంపిస్తున్నావు అని చెప్తున్నావు నువ్వు, అంటే దొరికినవా లేదా? యాడిదా మీ అమ్మకు రేషనే పంపిస్తున్నావు అని నేను ఎలిగేషన్ చేసిన, లేదు రేషన్ కార్డు కొంచెం ఎక్కువ పంపిస్తున్నా అని నువ్వు అన్నావు, దొరికినావు గాడిదావు.
ఓకేనా? ఇంకా నీ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఇస్తుండ్రు అనేసి అంటే, ఇప్పుడు నువ్వు ఎట్లయితే ఫ్రెండ్షిప్ చేసినావు అందరితోని, వాళ్ళ ఫ్రెండ్షిప్లా చేసినప్పుడు నువ్వు సీక్రెట్స్ ఎట్లయితే తెలుసుకున్నావో, వాళ్ళు కూడా నీ సీక్రెట్లు తెలుసుకుంటారు కదా. అక్కడ నుంచి వాళ్ళ కాంటాక్ట్స్ వస్తాయి కదా, వాళ్ళందరి కాంటాక్ట్లు నాకు పంపించారు, నేను బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకుంటా కూర్చున్నా. సో సమరమా సంధ్య చెప్పినాం అనుకో, దాని తగ్గట్టు వెళ్ళిపోదాము, ఓకేనా? అండ్ రిపోర్ట్లు, అరే నీ ఏం ఫ్యాన్స్ రా లవడగాన్లు, నీ ఫ్యాన్స్ నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయటికి వస్తుంది. ఇగో నీ నీ ఫాలోవర్స్ నాకు 100,000 నెగిటివ్ కామెంట్లు పెట్టినా, 1,000,000 నెగిటివ్ కామెంట్లు పెట్టినా, సింగిల్ ఐఎమ్ సారీ రా విజ్జు అన్నావు చూడు, సాల్ నువ్వు చచ్చిపోయినవారు ఆల్రెడీ, నువ్వు చచ్చిపోయిన పాముతో సమానం. నీకు వ్యూవర్స్ వస్తుంది, నీకు వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి నువ్వు బతికేస్తున్నావు అట్లా, అర్థమవుతుందా? కానీ గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పినావు కదా, నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటోనివి కాదు. మొదటివాడు కడపటి వాడవుతాడు, కడపటివాడు మొదటి వాడవుతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ సిద్ధాంతాన్ని, ఈ రెండు సిద్ధాంతాలు ఒకటే కానీ గ్రంథాలు వేరే. ఇది ఏ గ్రంథం నుంచి అని చెప్పినో గుర్తుపెట్టుకో. నీకు తెలుసు కదా ప్యూర్ యాంటీ హిందూ కదా నువ్వు, అంటే వద్దులే నేను చెప్పాను, ఎందుకంటే నేను ఒకప్పుడు అన్నీ చదివినోని, ఖురాన్ చదివినోని, బైబుల్ చదివినోని, భగవద్గీత చదివినోని, నాకు అన్నీ తెలుసు. అరే నా ఫేస్బుక్ ఐడి ఒక్కసారి ఓపెన్ చేసి చూడు ఒక్కసారి, అర్థమవుతుందా? 2007 నుంచి వెళ్ళి 2018 దాకా గ్రంథాలు చదువుకుంటూ పోయినా, అర్థమవుతుందా? సరే, సో ఈ వీడియో ఇంతవరకే గాయస్. పర్సనల్ అటాక్లు ఎవరెవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టేసేస్తా. అండ్ ఆగస్టు నువ్వు జూన్ 15 అన్నావు కదా, జూన్ 15 కల్లా నువ్వు రివీల్ చేయకపోతే, నీ దగ్గర ఏమేమి ప్రూఫ్లు ఉన్నాయవని రివీల్ చేయకపోతే, ఆగస్టు 18 నాడు నేను రివీల్ చేసేస్తా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.